జమ్మూ కాశ్మీర్లో నియంత పాలన కొనసాగుతుందని, దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. 370 ఆర్టికల్ను రద్దు చేసి రాక్షస పాలన కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని, దాన్ని కొనసాగించేది లేదన్నారు. ప్రస్తుత కర్ఫ్యూ వాతావరణంలో ప్రజలు దిక్కుతోచక బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు ఎం గంగాధరప్ప, పట్టణ నాయకులు డి కృష్ణ, కె రాములు తదితరులు పాల్గొన్నారు. అరెస్ట్ చేసి నిర్బంధించడం జరిగింది. ఆయన ఆరోగ్యం బాగాలేనందువలన ఆయన్ని పరామర్శించడానికి అక్కడికి శ్రీనగర్ వెళ్ళినటువంటి సిపిఎం పార్టీ అఖిల భారత కార్యదర్శి సీతారాం యెచూరి గారిని, సిపిఐ అఖిల భారత కార్యదర్శి డి రాజా గారిని ఈరోజు అక్కడ ఎయిర్పోర్ట్ లో దిగగానే నిండా అక్కడనే అరెస్ట్ చేసి 4 గంటల పాటు నిర్బంధించి తిరిగి ఢిల్లీకి పంపించడం జరిగింది. అంటే కనీసం తమ కార్యకర్తల్ని, తమ నాయకుల యొక్క ఆరోగ్యాన్ని కూడా చూసేటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు ఏకపక్షంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఇది సరైంది కాదు. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నదా లేదా ఇతర దేశంలో ఉన్నదా అనేటువంటి ఒక వాతావరణాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది. ఇది సరైంది కాదు. జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి ఉన్నట్టే ఉండి ఈరోజు అక్కడ ఎవరు వెళ్ళటానికి వీల్లేదు, ఎవరు ఎవరిని కలవటానికి వీల్లేదు, ఎవరి ఆరోగ్యాన్ని పరిశీలించడానికి వీల్లేదు అనే పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వం ఉండటం అంటే ఇది ఏకపక్షంగా ఒక హిట్లర్ పరిపాలనని అందించాలని నరేంద్ర మోడీ సర్కార్ భావిస్తూ ఉన్నది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తన ఆలోచనను మార్చుకోవాలా, అక్కడ ఉన్నటువంటి నాయకులకు స్వేచ్ఛను కల్పించాలా, అరాచకం సృష్టించినా లేదా ఆందోళన చేసినా అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. ఆరోగ్యం బాగోలేనటువంటి వాళ్ళని పరామర్శించకుండా చూడటం అంటే ఈరోజు ప్రభుత్వం ఏ వైపున ఆలోచిస్తుందో అర్థం చేసుకోవాలా. ఈ విధానాన్ని ప్రజాస్వామికవాదులు, అట్లాగే ఈ దేశ అభ్యున్నతి కోరుకునే వాళ్ళందరూ దీన్ని అప్రమత్తంగా ఉండాలని మేము పిలుపునిస్తా ఉన్నాం.